నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు భార్యాభర్తలు రాత్రిపూట కలయిక వల్ల కేవలం ఆనందం పరమానందమే కాదు ఈ రతి క్రీడలో పాల్గొనటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మహిళలు కొంతమంది ఏమనుకుంటారంటే నలభై ఐదు యాభై సంవత్సరాల మధ్యలో పీరియడ్స్ ఆగిపోయినాయి కదా ముట్లు ఆగిపోయినాయి కనుక ఇక అంతే సంగతులు ఇక మనము ఈ రతి క్రీడను గురించి మర్చిపోవచ్చు అనుకుంటారు అది వాస్తవం కాదు కాలం రతి క్రీడలో పాల్గొనవచ్చు ఇది వయోపరిమితి అనేది లేదు ఇంకా కొంతమంది వివిధ కారణాల వల్ల గర్భసంచిలో కాయలు రావటము లేకపోతే యోని ద్వారా రక్తం ఎక్కువగా పోవటము అటువంటి వాళ్ళకి గర్భసంచి తొలగిస్తారు గర్భసంచి తొలగించిన తర్వాత కూడా అనుమానం మనము గర్భసంచి తొలగించారు కదా మనం రతిక్రీడకు పనికొస్తామో లేదో అనే అనుమానం ఉంటుంది ఈ గర్భసంచి ఆపరేషన్ చేసినప్పుడు యోనిని అంటుకోరు మీ యోని యథావిధిగా ఉంటుంది లైంగిక రతి క్రీడకు సంబంధించి ఎటువంటి అభ్యంతరం లేదు గర్భసంచి తీసుకు తీసిన తర్వాత కూడా యథావిధిగా పూర్వంలాగానే రతి క్రీడలో పాల్గొనవచ్చు ఇక పురుషులు ఆ డెబ్బై ఏళ్ళు వచ్చేసినాయి కదా ఇంకా చాలు అని అనుకుంటారు వయసుతో ఏం పరిమితి లేదు మీకు ఒంట్లో ఓపుకుంది తొంభై ఏళ్ళు అయినా కూడా ఆరోగ్యంగా ఉన్నారు అయితే ఒకసారి పదిహేను రోజులకు వస్తారు మరి సీనియర్ సిటిజన్లు కూడా దీంట్లో ఎటువంటి ముఖమాటం లేకుండా ఆనందాన్ని పొందవచ్చు సరే కొంతమంది ఫోన్లు చేసి చెప్తుంటారు అయ్యా నాకు డెబ్బై ఏళ్ళు నాకేమో కోరికలు కలుగుతున్నాయి మా ఆవిడ మాత్రం హే ఏంటయ్యా నువ్వు ముసలయ్య ఈ వయసులో ఏంటని అంటున్నారు తోసేస్తుందండి రానివ్వట్లేదు అన్నారు అటువంటి వాళ్ళకి ఆ కోరికలు కలిగే చేయ కలిగేలా చేయాలంటే సోయా చిక్కులు ఉంటాయి సోయాబీన్ సోయాబీన్ నుంచి నూనె తీసిన తరువాత సోయా చంకులు మీల్ మేకర్ అని ఉంటుంది దాన్ని కనుక మీరు వాళ్ళకి తినిపించారంటే సోయాబీను మీల్ మేకరు తినిపిస్తే దాంట్లో ఫైటో ఈస్ట్రోజన్లను ఉంటాయి వాటి ప్రభావం వల్ల మళ్ళీ కోరికలు పెరుగుతాయి లేదు ముట్లు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత చర్మం పొడిగా అయిపోతుంది ఒంటి మీద పొగలు సెగలు వస్తాయి నొప్పులు వస్తాయి నడువు నొప్పి వస్తుంది వాళ్ళకి హెచ్ఆర్టీ అంటారు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఇస్తారు కొద్దిగా చిన్న మోతాదు ఈస్ట్రోజన్లు ప్రొజెస్ట్రోన్లు ఇస్తారు అది ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ కోరికలు కలుగుతాయి కనుక ఇది వయసును బట్టి వచ్చేది కాదు ఎవరైనా కూడా కేవలము రతి క్రీడ అనేది ఏదో పిల్లలు పుట్టడానికి మాత్రమే అనుకోబాకండి ఆరోగ్యానికి ఈ రతి క్రీడ దోహదపడుతుంది మీకున్న వయసును బట్టి ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు దీన్ని ప్రణాళికాబద్ధంగా వారమా రెండు వారాలకు కోసారా ఆ విధంగా మీరు మీ దీన్ని కొనసాగించవచ్చు ఈ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు చాలామందికి తెలవదు ఎవరైతే ఈ రతి క్రీడలో పాల్గొంటారో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆఖరి శ్వాస విడిచే వరకు తిరుగుతూ ఒకరి మీద ఆధారపడకుండా తన పన్ను వాళ్ళు చేసుకుంటూ నడుస్తూ ప్రాణం వదులుతారు అందుచేత రతి క్రీడలో ఉన్న మహిమ చూశారు కదా పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే ఒకటి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా కాపాడుతూ కోవిడ్ మహమ్మారిని కూడా లోపలికి రాకుండా శరీరంలోకి రాకుండా రక్షణ వ్యవస్థ గట్టిపడుతుంది ఈ రతిక్రీడ వల్ల రక్తంలో ఐజీఏ అనే యాంటీబాడీలు బాగా ఉత్పత్తి అవుతాయి రెండు రతిక్రీడ తర్వాత ఆక్సిటోసిన్ ఎండార్ఫిన్ అని హ్యాపీ హార్మోన్లు ఉంటాయి హ్యాపీ హార్మోన్ అంటే ఆనందాన్ని కలిగించే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి ఇక రద్దీ క్రీడ తర్వాత గాఢమైన నిద్ర వస్తుంది ఇక నిద్ర సమస్య అనేది ఉండదు నిద్రలేమి పోతుంది మూడు కొంతమందికి ఎక్కువగా మహిళలకి నొప్పి తలనొప్పి మైగ్రేన్ వస్తుంది ఇక అది వచ్చిందంటే ఇక ఆ రోజు మూడు ఇక అవుట్ ఆఫీస్కి వెళ్ళే పని లేదు ఇంట్లో కూడా పనిచేయటానికి లేదు రూమ్లో తలుపేసుకుని చీకటి గదిలో పడుకోవటమే అవుతుంది అటువంటి మైగ్రెన్ని కూడా నివారిస్తుంది ఇది నాలుగు పురుషులకి మూత్రకోశంలో ప్రాస్టేట్ అనే గ్రంథి ఉంటుంది ఆ ప్రాస్టేట్ గ్రంథి స్త్రీలకు ఉండదు ఈ ప్రాస్టేట్ గ్రంథి యాభై ఏళ్ళు దాటిన తర్వాత కొద్దిగా సైజు పెరుగుతుంది దాంట్లో క్యాన్సర్ కూడా రావచ్చు ఈ రతి క్రీడలో తరచు పాల్గొని వృద్ధాప్యంలో కూడా రతి క్రీడలో పాల్గొనే వాళ్ళకి ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ రాదని వైద్య పరిశోధనలో వెల్లడైంది ఇక ఐదు కొన్ని పరిశోధనలు జరిపారు ఒక ఏ వ్యక్తులైతే ఇక వదిలేశారో ఇక వదిలే నేను ఆమె ఏమో అమ్మమ్మ అయింది నేనేమో తాతనయ్యా వదిలేయని వదిలేశారు అట్లా అసలు రతి క్రీడలో పాల్గొన పాల్గొనకుండా ఉండేవాళ్ళని పాల్గొనే వాళ్ళని ఇద్దరిని అధ్యయనం చేస్తే రతి క్రీడలో పాల్గొనటం వల్ల ఆయుష్ పెరిగింది వీళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు ఈ చపబడిపోయి ఇక వదిలేసిన వాళ్ళు తక్కువ ఆయుష్ ఉంటుంది అంటే ఆయుష్ కూడా పెరుగుతూ ఉంది కారు రతి క్రీడలో పాల్గొనటం వల్ల అంటే వయసులో ఉన్న యుక్త వయసులో వాళ్ళే పెళ్ళైన వాళ్ళకి కొంతమందికి యుక్త వయసులో పీరియడ్ అప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది ఆ తీవ్రమైన నొప్పి పీరియడ్ సమయంలో పెళ్ళైన తర్వాత రతి క్రీడలో పాల్గొనటం ప్రారంభమైన తర్వాత నొప్పి పోతుంది పిల్లలు పుడితే అది పోతుంది కనుక రతి క్రీడకి పీరియడ్ సమయంలో వచ్చే తీవ్రమైన కడుపు నొప్పికి సంబంధం ఉంది అది పోతుంది ఏడు ఎవరైతే మానసిక ఆందోళన గురవుతారో ఒత్తిడి కుంగుబాటు డిప్రెషను గందరగోళంగా ఉండి ఇటువంటి వాళ్ళకి రతిక్రియ వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ మానసిక ఆరోగ్యం మెరుగుపడటానికి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం కూడా చేయాలి ఇవి చేస్తే లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది ఇక ఎనిమిది వైద్య పరిశోధనలో వెల్లడైంది ఏంటంటే ఎవరైతే రతి క్రీడలో పాల్గొంటారో వాళ్ళకి పక్షవాతం వచ్చే అవకాశము తక్కువ తొమ్మిది రక్తపోటు బీపీ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్లు వాడుతూ ఈ రతి క్రీడ వల్ల బీపీ నియంత్రణ బాగా ఉంటుంది పది ఈ రతి క్రీడలో పాల్గొన్న వాళ్ళని పాల్గొనని వాళ్ళని రెండు గ్రూపులుగా విభజించి ఎవరికి గుండె జబ్బులు ఎక్కువ వస్తున్నాయని ఒక అధ్యయనం చేశారు ఈ రతి క్రీడలో పాల్గొనటం వల్ల గుండె కండరాలకు రక్త సరఫరా బాగా జరిగి హార్ట్ అటాక్ గుండెపోటు రావటం లేదు గుండె సమస్యలు తక్కువగా ఉంటున్నాయి అని చెప్పి అధ్యయనంలో వెల్లడింది చూశారు కదా ఈ రతి క్రీడ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తూ ఉంది కనుక బరువు ఎక్కువ ఉండి స్థూలకాయము భారీ ఉన్న వాళ్ళకి లైంగిక సామర్థ్యం తక్కువ ఉంటుంది వాళ్ళకి వృషణాల నుంచి మగహార్మోన్లు తక్కువ ఉత్పత్తి అవుతాయి అందుచేత బరువు సమపాళలో ఉండాలి మన ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి కనుక వృద్ధాప్యంలో అమ్మమ్మైనా తాతైనా ఆ వయసులో కూడా యాభై ఏళ్ళు దాటిన తర్వాత కూడా మీకున్న భౌతిక ఆరోగ్యాన్ని బట్టి అది వారానికి ఒకసారా రెండు వారాలకు ఒకసారా మూడు రోజులకి నాలుగు రోజులకి ఒకసారా ఆ రకంగా రత్తి క్రీడలో పాల్గొనటం ద్వారా బతికున్నంత కాలము ఆరోగ్యంగా ఉల్లాసంగా భౌతిక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది అని చెప్పి వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి రతి క్రీడలో పాల్గొంటే ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నది అనేది చాలామందికి తెలవదు ఇదొక వింత విశేషంలా ఉంటుంది మీకు